నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్లో హోరెత్తించారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్. కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండటంతో కలిగిరి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో రోడ్ షో అట్టహాసంగా సాగింది. ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నుంచి కలిగిరమ్మ గుడి సెంటర్ వరకు కూటమి కార్యకర్తలు కదం తొక్కారు. రోడ్ షోలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా తనను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అరాచకవాదులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గమనించండి, 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాల క్రితం 150 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కలిగిరి మండలానికి ఏమన్నా జరిగిందా? ఒక్కటి చెప్పండి, ఒక్క డెవలప్మెంట్ చెప్పండి, ఒక్కటి చెప్పండి డెవలప్మెంట్. మాకైనా అదే పరిస్థితి రావాలి, 5 ఏళ్ళ తర్వాత మేము పనిచేయకపోతే మమ్మల్ని మార్చండి. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఏమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. నాకు ఇక్కడ ఒక ఉద్యోగంలాగా చేయడానికి వచ్చాను. మీలో సేవకుడిగా మీ మధ్యలో ఉంటూ, మీకందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయడానికి వచ్చాను, అభివృద్ధి చేయడానికి వచ్చాను నేను. అలాగే మన మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, సామాన్య జనాల మీద, ఎంతో మంది మీద, మొత్తం 8 మండలాల్లో ఎన్నో దౌర్జన్యాలు జరుగున్నాయి. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఫోన్లో బెదిరిస్తూ ఉన్నారు, నీకన్నా ఒకనో ఓటు అయిపోతే నీ పెన్షన్ తీసేస్తాం, నీకు ఆ బెనిఫిట్ తీసేస్తాం, ఈ బెనిఫిట్ తీసేస్తామని అడ్డగోలుగా వీడియో అడ్డగోలుగా ఆడియో కాల్స్ లో దొరికారు. ఆడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఎంత అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నారంటే వైసీపీ మొన్న ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఆ ఊళ్ళో రాకుండా చేస్తారంట. జనసేన కూటమి ఎమ్మెల్యే